నరేశ్వర గారి అధికార పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా కొంతమంది అభ్యర్థులను అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ కొడంగల్ సభలో ఆల్రెడీ వంశీ రెడ్డిని మహబూబ్ నగర్ అభ్యర్థిగా ప్రకటించారు ఆ సభలో ఆయన ఏమన్నా ఒకసారి చూద్దాం ఆ తర్వాత అభ్యర్థులు ఎవరెవరు కథ అయ్యారో కూడా చూద్దాం మిత్రుడు సోదరుడు చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో వేలు లోకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మిత్రుడు సోదరుడు రైట్ నాగేశ్వర్ గారు రేవంత్ రెడ్డి ఆల్రెడీ రెడ్డిని అధికారికంగా కాకపోయినా అన్అఫీషియల్గా ప్రకటించారు అక్కడ ఇన్ని గెలిపించండి అని కూడా కోరారు ఓపెన్గా ఆయనే పీసీసీ అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రి దాదాపు వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ తొలి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఖరారు చెప్పొచ్చు మిగిలిన అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ ఖరారయ్యారో ఒకసారి చూద్దాం రైట్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి దాదాపు మనం ఇప్పుడే విన్నాం ఖరారయ్యారు ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సింది సునీత మహేందర్ రెడ్డి చేవేళ్ల నుంచి కూడా మహేందర్ రెడ్డి మాజీ మంత్రి వాళ్ళ వైఫ్ వికారాబాద్ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ నుంచి కా కాంగ్రెస్లో చేరారు ఆమె కూడా దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తుంది పెద్దపల్లి నుంచి కూడా గడ్డం వంశీకృష్ణ గడ్డం వివేక్ తనయుడు ఆయన కూడా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది అక్కడ వెంకటేష్ నేత కూడా పార్టీలో చేరారు అయినా వంశీకృష్ణకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది బలరాం నాయక్ మాజీ మంత్రి గతంలో ఎంపీగా కూడా మహబూబ్బాద్లో ఉన్నారు ఆయన పేరే దాదాపు ఖరారు కావచ్చు అక్కడ కూడా మెదక్ మెదక్ నుంచి ఆసక్తికరంగా నాగేశ్వర్ గారు నీలం మధు ముదిరాజ్ మొన్న బీఎస్పీ నుంచి పటాన్ చే పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు ముదిరాజులకి బీసీకి ఒక సీట్ ఇవ్వాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు తెలుస్తుంది మెదక్ నుంచి నీలం మధును బడ్లో దింపే అవకాశం ఉన్నట్లు మనకు ఒక పక్కా సమాచారం అయితే అందుతుంది తర్వాత దొమ్మాటి సాంబయ్య వరంగల్ వరంగల్లో అద్దంకి దయాకర్ను దింపాలనే ఒక చర్చ జరిగింది అయితే అద్దంకి దయాకర్ బదులు అంటే మాదిగా మాలా ఈక్వేషన్స్ నేపథ్యంలో దొమ్మాటి సాంబయ్యకు అక్కడ అవకాశం దక్కబోతున్నట్లు మాకు తెలుస్తుంది జహీరాబాద్ జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనకు నారాయణకెట్ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భంగానే ఆయన ఎంపీ అభ్యర్థిగా అప్పుడే ప్రకటించారు ఆయనకే దాదాపు ఒక టికెట్ ఖరారు కాబోతుంది సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు దాదాపు ఆయనకే ఖరారు కాబోతుంది ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన ప్రత్యర్ ప్రధాన బలమైన అభ్యర్థిగా అక్కడ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ని ఆల్రెడీ రాజ్యసభకు పంపించారు కాబట్టి బొంతు రామ్మోహన్కి ఇక్కడ నుంచి దాదాపు టికెట్ ఖరారు అయిందని మనకు సమాచారం అందుతుంది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అలీ మస్కతి హైదరాబాద్ నుంచి దాదాపు ఆయన్నే బదిలో దిగే అవకాశం ఉంది గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా బరిలో దింపాలనుకున్నారు అప్పుడు జరగలేదు ఈసారి మాత్రం ఎంపీగా బరిలో దింపే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఖమ్మం ఖమ్మం అనేది చాలా తీవ్ర పోటా పోటీ ఉన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో మల్కాజిగిరి ఎలాగో కాంగ్రెస్లో ఖమ్మం అలాగుంది ఇక్కడ నుంచి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సోదరుడు మంత్రి ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి బదిలో ఉన్నారు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు ఆల్రెడీ టికెట్ ఆశిస్తున్నారు రేణుకా చౌదరి కూడా ఇక్కడ ప్రధానంగా టికెట్ ఆశించారు ఆమెను కూడా రాజ్యసభకు పంపి అక్కడ పోటీ నుంచి తప్పించినట్లే మనం చెప్పొచ్చు ఇక సీనియర్ నేత వి హన్మంతరావు ఖచ్చితంగా గెలిచే అని భావిస్తున్న ఆయన తనకు కూడా టికెట్ ఇవ్వాలి తను చాలా సీనియర్ అంటూ ఆయన పోటీ పడుతున్నారు చూడాలి వీళ్ళ ముగ్గురులో ఎవరు దిగుతారు అనేది వీళ్ళు ముగ్గురే కాకుండా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీని కూడా బదులు దింపే ప్రయత్నం ఒకటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాహుల్ గాంధీ నిజంగానే ఖమ్మంకి వస్తారా లేదంటే ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ ఖరారు అవుతుంది చూడాలి నల్గొండ నల్గొండ నుంచి కూడా పోటాపోటీ వాతావరణం ఉంది గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి అప్పుడు హామీ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇస్తామని అయితే ఇప్పుడు జానారెడ్డి తాను కూడా పోటీ చేస్తానంటూ తెర మీదకి వచ్చారు దాంతో ఇద్దరి మధ్య పోటీ అనేది నెలకొంది ఇద్దరిలో ఎవరు ఎంపీ అభ్యర్థి అవుతారు అనేది మనం చూడాలి నాగర్ కర్నూలు నగరకర్నలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటుగా ప్రచారంలో ఉంది ఇక్కడ మల్లు రవికే టికెట్ అని అంతా అనుకున్నారో అయితే అదే సేమ్ మాదిగా మాలా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక్కడ మల్లు రవికి కాకుండా సంపత్కు టికెట్ ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది అయితే ఓటమి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వద్దు ఇవ్వకూడదనే ఒక నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుందనే ఒక చర్చ అయితే ఉంది నిజంగా అలా తీసుకుంటే మాత్రం సంపత్కి మల్లు రవికి ఇద్దరికి కాకుండా చాలగొండ వెంకటేష్ అని ఒక పేరు పరిశీలనలో ఉంది ఆయనకు కూడా టికెట్ దక్కే అవకాశం ఉండొచ్చు చూడాలి నాగర్ కర్నూలు అభ్యర్థి ఎవరవుతారు అన్నది నిజామాబాద్ నిజామాబాద్లో ఆల్రెడీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారాయన మాజీ ఎమ్మెల్యే ఇరవత్ర అనిల్ బీసీ ఈక్వేషన్లో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరికైనా టికెట్ దక్కొచ్చు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు పార్లమెంట్ ఎన్నికల్లో అనుకుంటే మాత్రమే జీవన్ రెడ్డి కాకుండా ఇటవత్రి అనిల్కి అవకాశం ఉంటుంది ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అవుతారు కరీంనగర్ కరీంనగర్లో కూడా బలమైన అభ్యర్థి వాస్తవానికి కరీంనగర్లో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేరు అంటే జిల్లా పార్లమెంట్ పరిధి మొత్తం తెలిసిన నాయకుడు అంటే మాజీ మంత్రి లేదంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇలాంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు దాంతో వెలిచాల రాజేందర్ రావు మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు ఆయన ఆయన కొంత పరిశీలనలో ఉంది ఆయన పేరు అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే మొన్న టికెట్ ఆశించారు పొన్నం ప్రభాకర్ కోసం తన సీట్ను త్యాగం చేశారు ప్రవీణ్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది ఇద్దరులో ఒకళ్ళు అభ్యర్థి అవుతారు ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి రేఖానాయక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు ఆమె పేరు పరిశీలిస్తున్నారు అదే సమయంలో మొన్న టికెట్ దక్కని అంటే బీజేపీ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసింది ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వలేదు ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆయన్నే అవుతారనే ప్రచారం కూడా ఉంది ఇద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారనే చూడాలి భువనగిరి భువనగిరి నుంచి కూడా కోమటిరెడ్డి పవన్ రెడ్డి కోమటిరెడ్డి సోదరుల కుమారుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు ఆయన ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు కైలాష్ నేత కాంగ్రెస్ నేత ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు వీటితో పాటు చామల కిరణ్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది మనం చూడాలి మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో కూడా బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేరు అది వాస్తవానికి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్న నియోజకవర్గం అక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే పేరు అదేవిధంగా బండి రమేష్ కాంగ్రెస్ నేత మొన్న పోటీ చేశారాయినా కూకట్పల్లి నుంచి ఓడిపోయారు ఇద్దరు ఓడిపోయారు కూకట్పల్లిలో బండి రమేష్ ఓడిపోయారు మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు వీళ్ళిద్దరిలో ఎవరినైనా బర్లు దింపే ఆలోచన చేస్తున్నారు మరో ప్రధాన పార్టీ నుంచి కూడా ఎవరైనా నేతలు వస్తే తీసుకొని అక్కడ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎవరైనా వస్తారామా అని చూడాలి రైట్ నరేష్ గారు ఇప్పుడు ఈ పేర్లు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అది పేర్లు చూస్తే అక్కడక్కడ వాళ్ళకు కూడా అభ్యర్థులు సరైన అభ్యర్థులు లేనట్లు అనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికలకి వచ్చే వరకు ఒకటి పార్టీని చూసి ఓటేస్తారు నమ్మకం పార్టీలకు వచ్చేసింది అందువల్ల అభ్యర్థి బలమైన అభ్యర్థి అనే యాంగిల్ కన్నా కూడా పార్టీ ఈక్వేషన్స్ పార్టీలో ఇప్పుడు మీరు భువనగిరి ఉంది భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కనుక గట్టిగా పట్టుబడితే వాళ్ళకి కాదని ఇంకోరికి ఇచ్చే అవకాశం ఉంటుందా ఉండదు సో అలాగే ఒకే కుటుంబానికి మూడు కూడా అలా ఇవ్వనప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తే మరొకరికి అవును ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఎగ్జాంప్షన్స్ ఉంటాయి అప్పుడు గతంలో కూడా ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వద్దు అని అన్నారు ఇచ్చారు కదా బీసీలకు పర్సెంటేజ్ ఇంత ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు కదా సో అందువల్ల ఎన్నికలకి ఇవన్నుంటాయి తర్వాత మాలా మాది ఈక్వేషన్ కీలకమవుతుంది ఎందుకు కీలకమవుతుంది అంటే ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి శాసనసభ స్పీకర్ మాలా ఉన్నారు అందువల్ల అనివార్యంగా మాదిగలకు ప్రయారిటీ ఇవ్వకపోతే నష్టపోతాడు తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ అలాగే మీకు లాస్ట్ ఎలక్షన్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఆదివాసీ లంబాడీ విభజన కూడా ఉంది సో ఇద్దరిని లంబాడీలను పెడతారా అంటే ఇక్కడ బలరాం నాయక్ను మహబాబాద్లో అక్కడ రేఖా నాయక్ను పెడతారాబురావు సో అక్కడ స్వయం బాపురావు ఆదివాసీ ఈక్వేషన్ లాస్ట్ టైం ఆ మిస్టేక్ కాంగ్రెస్ చేసింది కనుకనే బీజేపీ ఆదిలాబాద్ గెలవ గెలవగలిగింది ఎందుకంటే ఆదివాసీల అంబాడుల మధ్య ఆ డివిజన్ కూడా చాలా ప్రొనౌన్స్డ్గా ఉంది సో అందువల్ల ఆ డివిజన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ ఫ్యాక్ట్ ఉంటుంది అన్నట్టు వరంగల్లో అదేంక్య దయాకర్కు వచ్చే అవకాశం ఉండి అంటే మళ్ళు రవి సంపత్తు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ఏమవుతుంది పెద్దపల్లి మాల అనేది దాదాపు ఖరారు అయిపోయింది కాబట్టి రెండు మాదిగలకు మాదిగలకు ఇవ్వాలి ఈక్వేషన్ అవును ఇద్దరు ఎంపీ సీట్లు మాదిగలకు ఇవ్వాలి ఖచ్చితంగా రెండు ట్రైబల్ రిజర్వ్ లో ఒకటి లంబాడి ఆదివాసి లంబాడి ఇవ్వాలి సో అందువల్ల ఈ సోషల్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కొన్ని చోట్ల డబ్బులు ఎవరు గట్టిగా పెట్టుకోగలరు ఇప్పుడు మీకు అల్లు అర్జున్ మామ కూడా సో అందువల్ల ఈ ఈక్వేషన్లు ఉంటాయి మనీ ఈక్వేషన్స్ ఉంటాయి ప్రత్యర్థి ఎవరు అన్న ఈక్వేషన్లు కూడా ఉంటాయి ఇప్పుడు కమ్యూనిటీ మీరు అన్నట్లు ఇప్పుడు మెదక్ ఉంది ఆడ నీలం మధు ఏంటంటే ముదురాజ్ కమ్యూనిటీ తెలంగాణలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ సో బీఆర్ఎస్ ఆ కమ్యూనిటీని ఇగ్నోర్ చేసింది అన్న విమర్శలు కూడా వచ్చాయి ఒక సీట్ నాగేశ్వర్ గారు నీలం మధుది మనం అదే విషయం మాట్లాడుతాం కాబట్టి అంటే పటాన్ కాంగ్రెస్ టికెట్ ఆయనకు ముందు ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు ఈ ఇస్తారా అంటే ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి అలా అంటే రమేష్ రెడ్డి కూడా అదే కదా అవును రేవంత్ రెడ్డి మనసేనా కూడా టికెట్ రాలేదు సో ఈ ఈక్వేషన్స్ ఉంటాయి కానీ ఇంకో క్యాండిడేట్ ఉండాలి కదా అవును ఇప్పుడు ఈ ఈ సోషల్ ఈక్వేషన్స్ ముదిరాజులకు మంత్రి పద రాలేదు శ్రీహరి ముదురాజు పేరు కూడా కూడా వినిపిస్తుంది సో అందువల్ల మీకు ఈటల రాయేందర్ అక్కడ ఆల్రెడీ ముదురాజుల్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు అయితే ఆయన ముదిరాజుల పాపులేషన్ నామినేట్ గా ఉన్న మెదకు వదిలేసే మల్కాజిలో మెదకులు ముదిరాదులో సామాజిక సమీకరణాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మదుకు వచ్చే అవకాశం ఎక్కువ కోప్ ఉంటుంది అందువల్ల ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా కలవాలి సో ఈక్వేషన్స్ ఖమ్మం ఎందుకు ఉంటారంటే ఎవరి పొడినా గెలిచే సీన కావాలి కరెక్ట్ అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ ఖమ్మం కావాలని నల్గొండ నుంచి కూడా పోటీ పెట్టాలి ఆ రెండు సీట్లు గ్యారంటీ రెండు సీట్లు గ్యారంటీగా కాంగ్రెస్ గెలిచారు అందులో కమ్మం ఇంకా సేఫ్ కంపైటవ్లీ ఖమ్మం సేఫ్ సీటు అందువల్ల రాహుల్ గాంధీ పట్టుకొద్ది ఈ సొంత పంచాయతీ కూడా పోతుంది కదా ఇప్పుడు బట్టి విక్రమార్క సతీమణి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ఈ నాయకుడు హనుమంతరావు సీనియర్ నాయకుడు ఆయన మధ్య దగ్గర బీసీ కార్డు నన్ను అందరు రమ్మంటాను రా హనుమంతా అంటారు సో ఈక్వేషన్ అన్ని ఉంటాయి అందువల్ల సామాజిక ఉంటాయి కాంగ్రెస్ లో గ్రూపులు వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికలకు నిధులు కొరత ఉంటది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లనే ఐటీ డిపార్ట్మెంట్ ఆపేసింది ఇప్పుడు ఫైవ్ ఫార్టీ త్రీ కాన్స్టర్ లో డబ్బులు కావాలి వాలీబాల్ ఎవరు అన్నప్పుడు ఎవరు పనిచేస్తాయి రేపు డబ్బులు పెట్టుకోగలిగేవాడు ఉండాలి గెలవగలిగే వాళ్ళు ఉండాలి ఈ గ్రూప్ లాయల్టీస్ ఉండాలి సామాజిక సమీకరణ ఉండాలి పోటీ ఎక్కువ ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక గెలవగలుగుతామన్న నమ్మకం వల్ల గుర్తుంది కొన్ని మీరు ఇప్పుడు మహబూబ్ నగర్ మనిషి జందర్ రెడ్డి ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ కోట అది మంత్రివర్గంలో పన్నెండు మంది వీళ్ళంతా హైకమాండ్ కోట ఇందులో ఎవరు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడా అనేది రేవంత్ రెడ్డి కింద సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు అలా కానీ అది ఓవరాల్ గా కంపల్సరీ కోట అది ఈ పన్నెండు మంది అంటే ఇక్కడ నాగేశ్వర్ గారు మనం పరిశీలనలో ఉన్న పేర్లలో అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి మీరు రెడ్డి పాటల రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు అక్కడ ఎవరైనా పేర్తయ్యే అవకాశం ఉంది అంటే ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ కేసు ఎందుకంటే కాంగ్రెస్ లో చివరి నిమిషాలు చెప్పలేము అది వీళ్ళిద్దరు కాకుండా ఇంకో అందువల్ల ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఆ స్పెక్యులేషన్ చేయలేము ఎందుకంటే ప్రాతిపదిక ఏదో ఎవరికి తెలియదు అందువల్ల కాలంలో కాంగ్రెస్ వాళ్ళ సర్వేలు కూడా అంటారు మరి వాళ్ళు సర్వేలు ఏం చేస్తున్నారో తెలియదు సికింద్రాబాద్ నుంచి అంటే కొన్ని సీట్లలో పోటీ ఉండకపోవచ్చు ఇప్పుడు మీకు మహబూబ్నార్ సీట్ల సీట్ ఉంది అక్కడ వంశీచర్ రెడ్డి పోటీ ఉండదు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీస్ అని అవును ఆయన ఆల్రెడీ అక్కడ ఇన్వైట్ గా ఉన్నాడు సో అందువల్ల పోటీ ఉన్న చోటనే ఇబ్బంది ఇప్పుడు సికింద్రాబాద్ లో నీకు ఆ పోటీ ఉండే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఖమ్మంలో రేణుకా చౌదరిపై రాజ్యసభ సభ్యురానికి ఆయనకి ఆయనకి మళ్ళీ ఒకవేళ ఇది కాకపోతే అక్కడ ఉంటాడేమో సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్కడికక్కడికి చేసి అడ్జస్ట్మెంట్ చేయాలి అందువల్ల చివరి వరకు ఏమవుతుంది ఎవరు